మహిషాసుర మర్దిని పూర్వం ధనవుడి కొడుకులు రంభుడు కరంభుడు అనేవాళ్లు తమకు పిల్లలు లేని కారణంగా చాలా కాలం తీవ్ర తపస్సు చేశారు కరంభుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేశాడు రంభుడు ఒక చెట్టు మీద ఎక్కి తపస్సు చేశాడు ఎవరు తపస్సు చేస్తున్నా ఇంద్రుడికి ముచ్చమటలు పోస్తాయి అందుచేత అతను మొసలి రూపంలో పంచనదంలో ప్రవేశించి కరంభుణ్ణి చంపేశాడు తన తమ్ముడి చావుకు రంభుడు శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు దానివల్ల ఇహమా పరమా నీ తపస్సు చూసి నేను సంతోషించాను కోరుకో వరమిస్తాను అని అగ్నిదేవుడన్నాడు దేవా నీకు నా మీద అనుగ్రహముంటే నాకు ఒక కొడుకుని ఇవ్వు వాడు కామరూపి దేవతలకు దానవులకు మానవులకు గాని మానవులకుగాని జయించరానివాడుగా ఉండాలి అని రంభుడు అన్నాడు ఆ మాటలకు అగ్నిహోత్రుడు అలాగే అవుతుంది నీకు ఎవరి మీద ప్రీతి ఉంటే దానివల్ల నువ్వు కోరిన కొడుకు కలుగుతాడు అని అగ్నిహోత్రుడు చెప్పి అదృశ్యమయ్యాడు రంభుడు తిరిగి వస్తూ యక్షుల ఆధీనంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక ఆడగేదను చూశాడు అతనికి దానిమీద మోహం కలిగింది ఆ మహిషి రంభుడి వల్ల గర్భం ధరించి అతని వెంట పాతాళానికి వచ్చేసింది అక్కడ మహిషిని మరొక మహిషం మోహించింది అది చూసి రంభుడు ఆగ్రహావేశంతో దాన్ని కొట్టాడు ఆ మహిషం అనగా దున్నపోతూ రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి చంపేసింది అది చూసి మహిషి రంభుడితో పాటు చితి కాలిపోయింది ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలబడ్డారు ఒకడు మహిషుడు ఇంకొకడు రక్తబీజుడు రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నారు అతని కింద చిక్షురుడు తామ్రుడు అసిలోముడు సుధర్కుడు బిడాలుడు బాష్కలుడు త్రినేత్రుడు కాలబంధకుడు వాళ్ళు సేనాపతులు వారి సహాయంతో మహిషాసురుడు భూలోకమంతా ఏలుతూ యజ్ఞకర్మలను ధ్వంసం చేస్తూ వచ్చాడు ఇతని కాలంలో దేవతలకు దానవులకు మహాభయంకరమైన యుద్ధం జరిగింది ఇది జరగక పూర్వం మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని మహాత్మా నాకు చావు లేకుండా చెయ్యి అని వరం కోరాడు దానికి బ్రహ్మ మహిష పుట్టిన వాళ్లంతా చావక తప్పదు చచ్చిన వాళ్ళు పుట్టక తప్పదు చావకుండా నీకు వరం ఎలా ఇవ్వగలను భూమికి సముద్రానికి కొండలకు సైతం నాశనం ఉన్నది కదా చచ్చిపోవటానికి అవకాశం వదిలి వరం కోరుకో అలాగే ఇస్తాను అని బ్రహ్మదేవుడు అన్నాడు అప్పుడు మహిషుడు స్త్రీ ఎలాగో నన్ను చంపలేదు గనక దేవతలలో గాని దానవులలో గాని మానవులలో గాని ఏ పురుషుడి చేత నాకు చావు లేకుండా అనుగ్రహించు అని మహిషుడు బ్రహ్మను కోరాడు అలాగే కాని నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది అని బ్రహ్మ చెప్పి వెళ్ళిపోయాడు ఈ వరం పొంది ఉన్న మదంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో ఒక సేవకుణ్ణి పిలిపించి ఇంద్రుడు నాతో యుద్ధమే చేస్తాడో నా శరణు జొచ్చి నాకు స్వర్గమే ఇచ్చేస్తాడో స్పష్టంగా కనుక్కొనిరా అని మహిషుడు అన్నాడు మహిషుడి దూత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి చూసి దేవేంద్ర నేను మహిషుడి దూతను ఆయన పంపగా నిన్ను అడగవచ్చాను నువ్వు లేనిపోని అతిశయాలకు పోగా నీ నగరాన్ని మహిషుడి వశం చేసి ఆయన సేవకుడుగా ఉంటావా లేక ఆయనతో యుద్ధానికి దిగుతావా ఏదో ఒక నిర్ణయం చేసి చెప్పు అని మహిషుడి దూత అన్నాడు ఓ మదాంధుడా నీ యజమానికి అంతగా కళ్ళు నెత్తికి వచ్చాయా నా ఎదుటకు వచ్చి నాతో ఇలా మాట్లాడతావా వాడి సంగతి నేను చూస్తాను దూతవు గనక బతికిపోయావు నీవు తిరిగి వెళ్ళి నేను చెప్పానని ఇలా చెప్పు ఒరై దున్నపోతా యుద్ధంలో నన్ను జయించాలన్న కోరిక నీకు పుట్టిందా గడ్డీ తెగమేసి కొవ్వి ఉన్నావా నువ్వు మద్దు స్వరూపమని నాకు తెలుసు నీ కొమ్ములు పీకి ధనస్సు చేసుకుంటాను ఏమనుకున్నావో అని ఇంద్రుడు అన్నాడు మహిషుడి దూత మహిషుడి వద్దకు తిరిగి వెళ్ళి ఇంద్రుడు మిమ్మల్ని లక్ష్యపెట్టక ఏమేమి పేలాడో చెప్పటానికి నాకు భయంగా ఉన్నది నీకు తృప్తి కలగటానికి అబద్ధం ఎలా చెప్పను అంటూ మహిషుడి దూత ఇంద్రుడి సందేశం చెప్పకుండా చెప్పాడు మహిషుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను తోక జాడించి ఎర్రని కళ్ళు తిప్పుతూ ఈ ఇంద్రుణ్ణి చంపాలా వద్దా అసలు వాడనగా ఎంత వాడి ప్రతాపం మెత్తని వాళ్ల దగ్గర ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర ఇతరుల భార్యల దగ్గర చెల్లుతుంది అంతేగాని యుద్ధం చేయటమంటే అప్సరసలను పంపి తపోభంగం చేయటం అనుకున్నాడా కోటి మంది ఇంద్రులు వచ్చినా చీల్చి చెండాడుతాను నముచిని చంపిన నమ్మక ద్రోహి వాణ్ణి క్షమిస్తే బుద్ధిమంతులు సంతోషించరు వీడే అనుకుంటే వీడికి తోడుగా ఉండే విష్ణువు ఇలాంటివాడే మోసంతో పంది రూపంలో హిరణ్యాక్షుణ్ణి సింహం మనిషి రూపంలో హిరణ్యకసిపుణ్ణి చంపాడు కదా ఇంద్రుణ్ణి విష్ణువును నమ్మటం ప్రమాదకరం అని మహిషుడు అన్నాడు అతను అష్టదిక్పాలకులను దేవతలను జయించి వారనుభవించే సుఖాలన్నీ రాక్షసులకు అందజేయ నిశ్చయించి తన సేవకులతో నన్ను ఏ మగవాడు జయించలేడు మీరు ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులను యుద్ధానికి సిద్ధం చేయండి ఎంతమందినైనా నేను నా గిట్టలతోనూ కొమ్ములతోనూ చంపగలను మీ అందరికీ స్వర్గసుఖాలు అందుబాటులోకి వస్తాయి అని మహిషుడు చెప్పి పంపేశాడు ఈ లోపల ఇంద్రుడు దిక్పాలకులను సమావేశపరిచి వారితో ఇలా అన్నాడు రంభుడి కొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మదంతో యుద్ధానికి సేనలను సన్నద్ధం చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నాడు వాడు స్వర్గాన్ని జయిస్తాడట మహిషుడికి సేవకుడివిగా ఉంటావో యుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడి దూత వచ్చి చెప్పిపోయాడు అందుచేత మనం ఏం చెయ్యాలో తేల్చుకోండి శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు జయాపజయాలు దైవాధీనమే అయినా ప్రయత్నం మానరాదు సంధి చేయటం మంచిదే కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి విషమిస్తుంది యుద్ధం చెయ్యాలన్నా మన బలాలు శత్రు బలాలు సరిగ్గా అంచనా వేయవలసి ఉంటుంది అందుకు ఒక మనిషిని పంపుదాం అని ఇంద్రుడు అన్నాడు ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి మహిషుడి బలాలను గురించి చెప్పేసరికి ఇంద్రుడు విస్మయం చెంది తన పురోహితుణ్ణి మహిషుడు అంతులేని సేనలతో మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు ఏమిటి ఉపాయం అని ఇంద్రుడు అడిగాడు ఇంద్రుడి కంగారు చూసి బృహస్పతి అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టరాదు ధైర్యంగా ఉండు అయ్యేది కాకుండా ఉండదు అయినా సాయశక్తులా ప్రయత్నించవలసిందే అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు అచ్చగా దేవుణ్ణి నమ్ముకుంటే పని జరగదు మనం ప్రయత్నం చేసినా ఫలితం కలగకపోతే అది దైవికం అని బృహస్పతి అన్నాడు దానికి ఇంద్రుడు దేవా ప్రయత్నించక పని జరగదు యతులకు విఘ్నము బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారం అలాగా నువ్వు అనుకూలంగా సలహా ఇస్తే నేను యుద్ధ ప్రయత్నం చేస్తాను నాకు నువ్వు వజ్రాయుధము హరిహరులు సహాయులు అని ఇంద్రుడు అన్నాడు ఆ మాటలకు బృహస్పతి ఇంద్రుడితో ఇంద్ర నేను నిన్ను యుద్ధం చెయ్యమని గాని వద్దని గాని సలహా చెప్పను నన్ను మీరంతా మహామేధావి అంటారు కానీ చంద్రుడు నా భార్యను ఎత్తుకుపోతే నా తెలివితేటలు ఎందుకు పనికి వచ్చాయి అందుచేత మీ మీ బుద్ధికి తోచిన ఉపాయాలు ఆలోచించండి అని బృహస్పతి అన్నాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణుజొచ్చి బ్రహ్మదేవ మహిషుడనేవాడు మదించి స్వర్గం మీదకి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతున్నది నా దురవస్థ చూడు అని ఇంద్రుడు అన్నాడు ఇంద్రుడి మాటలు విని బ్రహ్మ ఇంద్ర మనం శివుణ్ణి విష్ణువును వెంటబెట్టుకొని యుద్ధం చేయటం మంచిది ముందు కైలాసానికి పోదాం అని బ్రహ్మ అన్నాడు ఇద్దరూ కలిసి శివుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పారు తర్వాత ముగ్గురూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళారు అందరూ కలిసి మహిషుడితో యుద్ధం చేయటానికి నిర్ణయం జరిగింది హంస మీద బ్రహ్మ గరుద్మంతుడిపైన విష్ణువు ఎద్దు మీద శివుడు నెమలి మీద కుమారస్వామి ఐరావతం మీద ఇంద్రుడు ఎక్కి యుద్ధానికి బయలుదేరారు దేవసేనలు రాక్షస సేనలు ఒకదాన్నొకటి ఎదుర్కొన్నాయి యుద్ధం భయంకరంగా సాగింది ఎంత శౌర్య పరాక్రమాలు ప్రదర్శించినా దిక్పాలకులు ఇంద్రుడు త్రిమూర్తులు మహిషుడి ధాటికి తట్టుకోలేక చివరకు పారిపోయారు స్వర్గం మహిషుడి వశమైంది మహిషుడు ఇంద్రుడి ఆసనం మీద కూర్చొని పదవులన్నిటా తన రాక్షసులను నిలిపి దేవతల ధనాగారాన్ని స్వాధీనం చేసుకొని స్వర్గసుఖాలు అనుభవిస్తూ పాలించసాగాడు దేవతలు కొండలు గుట్టలు పట్టిపోయి అష్టకష్టాలు పడ్డారు ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి బ్రహ్మ కొలువుకు వెళ్ళి బ్రహ్మదేవా ఒక్క మహిషాసురుడు మమ్మల్ని అందరినీ జయించి మాకు ఇటువంటి దుస్థితి తెచ్చిపెట్టాడు కదా నువ్వు తండ్రి వంటి వాడివి మా దుస్థితి ఎందుకు చూడవు నువ్వు సర్వజ్ఞుడివి మా గతి ఏమిటి అని దేవతలు వాపోయారు ఆ మాటలకు బ్రహ్మ నన్నేం చేయమంటారు వాడు తనను ఏ పురుషుడు చంపకుండా వరం పొందాడు వాణ్ణి చంపితే ఎవరైనా ఆడదే చంపాలి మనం ముందు శివుడితోనూ తర్వాత విష్ణువుతోనూ ఆలోచిద్దాం అని బ్రహ్మ అన్నాడు దేవతలందరూ బ్రహ్మ వెంట శివుడి వద్దకు వెళ్ళారు ఏం పని మీద వచ్చారు అని శివుడు వారిని అడిగాడు నీకు తెలియనిదేమున్నది మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుణ్ణి దేవతలను అష్టకష్టాల పాలు చేశాడు వాళ్ళు తమ గతి ఏమిటని అడుగుతున్నారు అని బ్రహ్మ అన్నాడు శివుడు చిరునవ్వు నవ్వి బ్రహ్మ దేవతలకు ఈ అనర్థం కలిగించినది నువ్వే కదా నీ వరం వల్ల వాణ్ణి ఏ మగవాడు చంపలేడు మరి వాణ్ణి చంపటానికి ఏ స్త్రీని పంపుదాం నీ భార్యను పంపుతావా నా భార్యను పంపనా లేక ఇంద్రుడి భార్య పోతుందా వీరిలో ఎవరు కూడా యుద్ధం చేయగలిగేవారు కారే అందుచేత ఏం చేస్తే బాగుంటుందో విష్ణువును అడుగుదాం అతను నాకన్నా తెలివిగలవాడు అని శివుడన్నాడు అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్లారు వాళ్ళు వచ్చిన పని విని విష్ణువు మనమందరము మహిషుడితో యుద్ధం చేసి ఓడిన వాళ్లమే కదా వాణ్ణి స్త్రీ చంపాలంటే మన అందరి తేజస్సుతోనూ ఒక స్త్రీని తయారు చేసి ఆమెకు మన ఆయుధాలిచ్చి ఆమె చేత మహిషుడితో యుద్ధం చేయించాలి అని విష్ణువు అన్నాడు త్రిమూర్తుల క్రోధానలం ఉవ్వెత్తున జ్వాలగా లేచింది అందులో నుంచి దుర్గ ఉద్భవించింది శివుడు తన శక్తితో ఆమెకు ముఖమిచ్చాడు యముడు కేశాలు ఇచ్చాడు విష్ణువు ఆమెకు నాలుగు చేతులు ఇచ్చాడు బ్రహ్మ ఆమెకు కాళ్ళు అగ్ని త్రినేత్రాలు తదితర దేవతలు ఆమెకు ఆభరణాలు ఆయుధాలు ఇచ్చారు దేవతలు ఆమె చేతులలో తమ తమ ఆయుధాలుంచారు తర్వాత ఆమె దేవతలతో భయపడకండి ఆ రాక్షసుణ్ణి నేనే చంపుతాను అంటూ సింహనాదం చేసింది దాన్ని విని మహిషుడు ఎవరు ధ్వని చేసింది వెళ్ళి వాణ్ణి పట్టుకొని తీసుకురండి నా చేత తిన్న దేవతలకు ఇంత సాహసముండదే అని మహిషుడు తన వాళ్లతో అన్నాడు వాళ్ళు వచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి మహిషుడితో ఎవరో సింహం ఎక్కి వచ్చింది ఒంటినిండా ఆభరణాలు పద్దెనిమిది చేతులతో ఆయుధాలు అని మహిషుడితో చెప్పారు మహిషుడు తన మంత్రితో ఎలాగైనా ఆ స్త్రీని తీసుకురా నేను నా పట్ట మనిషిగా చేసుకుంటాను అని మహిషుడన్నాడు మంత్రి వచ్చి దూరంగా నిలబడి దేవితో అమ్మా నువ్వెవరు ఇక్కడికెందుకు వచ్చావు సర్వలోక పాలకుడు మహిషాసురుడు నిన్ను కోరుతున్నాడు అని మహిషుడి మంత్రి అన్నాడు దేవి చిన్నగా నవ్వి వాణ్ణి చంపటానికే వచ్చాను నువ్వు మంచివాడిలాగా ఉన్నావు నిన్ను చంపను మీ ఏలికకు నేను వచ్చిన పని చెప్పు అని దేవి అన్నది మహిషుడు తన మంత్రి మాటలు నమ్మలేక రాయబారానికి తన సేనాపతి తామ్రుణ్ణి పంపాడు దేవి వాణ్ణి చంపేసింది అంతటితో మహిషుడి ప్రేమఘట్టం అంతమైంది అతను దేవితో యుద్ధానికి తన సేనాపతులను పంపాడు అందరూ దేవి చేత చనిపోయారు తర్వాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేటందుకు వచ్చాడు తన సేనలు సేనాపతులు చచ్చారని విని మహిషాసురుడు మండిపడి అడవిదున్న రూపు ధరించి దుర్గపైకి వెళ్ళాడు ఆమె వెంటనే అతని శిరస్సు ఖండించింది అప్పుడు మహిషాసురుడు ఏనుగు రూపం ధరించి దుర్గకు వాహనమైన సింహాన్ని పట్టుకోబోయాడు దేవి ఏనుగు తొండాన్ని నరికింది అప్పుడు మహిషాసురుడు తన అసలు రూపంలో దేవిని ఎదుర్కొన్నాడు దేదీప్యమానమైన ఆమె విగ్రహం అతని కళ్ళు చెదిరేటట్టు చేసింది అతను ఎంతోసేపు పోరాడలేకపోయాడు దేవి సింహంతో సహా రాక్షసుడిపైకి లంఘించి వాణ్ణి తన త్రిశూలంతో హతమార్చింది అంతటితో మూడు లోకాలకు శాంతి లభించింది దేవతలు పరమ సంతోషం పొంది దేవిని స్తోత్రం చేశారు మహిషాసురుణ్ణి చంపి దేవి మహిషాసుర మర్దిని అయింది